అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. ఆనందపురం మండలం పొడుగుపాలెంలో బీజేపీ విశాఖ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోతిన పైడిరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్, రొంగల మరియు రాష్ట్ర నాయకులు పర్యటన చేశారు. మరణించిన ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ భూమిని ఆక్రమించుకోవాలని ఆలోచన కలిగినటువంటి నాయకులు అయితే గుద్దేసి చంపేసినటువంటి స్థలం ఇది. నిజంగా ఇది 38 సెంట్లు. ఎన్నో కుటుంబాలు దీని మీద ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా ఎప్పటి నుంచో తరతరాలుగా నమ్ముకొని ఉన్నటువంటి భూమి ఇది. కొన్ని ఇందులో పెద్ద వ్యవసాయం చేసేటువంటి ఎకరాల భూమి కూడా కాదు. ఈ చిన్నపాటి భూమిపై వీరికి కండుపడి ఈరోజుని ఒక వృద్ధురాలిని చంపి మరీ ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలనేటువంటి కార్యాచరణ వారు తీసుకున్నారు. ఈరోజు వారికి చేసినటువంటి న్యాయం లేదు. ఈరోజు కంప్లైంట్ చేశారు వారు పోలీసులకి. కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్ రాయని. మరి అవంతి శ్రీనివాస్ నేను అడుగుతున్నాను, శ్రీనివాస్కి ఏమైనా మరి నిజాయితీ ఉందా, కనీసం మనసు ఉందా అని అడుగుతున్నాను. మరి ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదా? ఇదేనా మీరు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం? వృద్ధురాలిని చంపేసి వారికి ఉండేటువంటి 5 సెంట్లు 1 సెంట్ భూమిని స్వాధీనం చేసుకోవడమా సామాజిక న్యాయం అంటే? మీరు అభివృద్ధి పేరుతోటో లేకపోతే ఊరికి మధ్యలో ఉన్నారనో వీరికి మీదకి వీరి భూములు ఉండేటువంటి స్థలాల మీద కన్నుపడి ఈరోజు భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు రెవెన్యూ అధికారుల్ని, స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగుల్ని అడ్డుపెట్టి వారిని మరణానికి కారకులు అయినటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో ఈరోజు నిజంగా వారందరూ కూడా చెప్తుంది ఏంటంటే కనిపించినోడి కుమ్మే కనిపించినోడి మీద మిషన్ ఎక్కించే అనేటువంటి నినాదాలతో వారు రావడం ఆవిడ మరణానికి కారణం కావడం. ఎవరైతే ఆ నినాదాలు చేశారో, ఎవరైతే కనిపించిన వ్యక్తిని కుమ్మేసి చంపేయమని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీఆర్ఓ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, ఈ ఊర్లో ఉండేటువంటి సర్పంచ్ కావచ్చు, వీరందరి మీద కూడా ఎఫ్ఐఆర్ రాయమని వారు కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా ఎవరి మీద ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్ రాయకుండా అవంతి శ్రీనివాస్ మంతనాలు చేస్తూ అవంతి శ్రీనివాస్ ఈ నోరును నొక్కే విధంగా పనిచేస్తున్నాడు. ఈరోజు అవంతి శ్రీనివాస్ని హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా వృద్ధురాలి ఉసిరి నీకు తగులుద్ది, నీకు తగిన శాస్తి జరుగుద్ది అని చెప్పి తెలియజేస్తాం. కేవలం ఎన్నో సంవత్సరాలుగా అంటే ఏ సంవత్సరంలో వారికి స్వాధీనంలో ఉందో భూమి కూడా తెలియదు. అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి భూమి కేవలం 5 సెంట్ల భూమి మీద పగబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు, అధికారులు కలిసి నిర్దాక్షిణ్యంగా ఒక వృద్ధురాలిని చంపాలన్నటువంటి ఆలోచన వచ్చిందంటే ఏ విధంగా మనం ఆలోచన చేయాలో ఒకసారి తెలుస్తుంది. ఈరోజుని చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఏది చేసినా సరే చలాయింపు అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నారు. వారికి ఉండేటువంటి భూదాహం మూలంగా భూములను ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న భూములు పెద్దగా విలువ చేయనటువంటి భూముల మీద కూడా వారు కన్నుపడి ఈరోజున ప్రజల్ని ప్రాణాలు తీసైనా సరే భూములు ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచన వారికి కలిగింది. ఈరోజున చట్టాలు కూడా పనిచేయడం లేదు. మేము అడుగుతున్నాం ఈరోజున ఎవరైతే మహిళా కమిషన్ ఉందో, మహిళా కమిషన్ ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఎక్కడుంది అని అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆవిడ చంపేశారని చెప్పేసి ఖచ్చితంగా తేలుతున్నప్పుడు కూడా వారు కంప్లైంట్ ఇచ్చినటువంటి అధికారి మీద కానీ, వారు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ యొక్క నాయకుడిపై కానీ ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ పేద ప్రజల మీద, నిరుపేదల మీద, వాళ్ళ హత్యల మీద ఏమాత్రం వారికి చిన్నపాటి సంతాపం కూడా లేదు.
ఈ రోజున వారికి ఆలోచన ఎలా ఉందంటే భూమిని ఎలా ఆక్రమించుకోవాలి, ప్రాణాలను ఎలా తీయాలి, ప్రాణాలు తీసేనే సరే వాళ్ళ అహాన్ని తెలుసుకునే విధంగా భూములను ఆక్రమించుకునే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున ఎల్లమ్మ గారి మరణం, ఈ రోజున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు, ఇక్కడ ఉండేటువంటి అధికారులు విఆర్ఓ గారు నేరుగా విఆర్ఓ గారు భూమిలోకి వచ్చి ఆ యొక్క ప్రాణాలు తీయడానికి ప్రధాన కారకుడైతే విఆర్ఓ కారకుడైతే ఆ రెవెన్యూ అధికారులు కారకులైతే రెవెన్యూ అధికారుల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మీద కానీ ఆ భూమిని ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల మీద కానీ రకరకాల ఆర్జీలు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఆర్జీలు కానీ పోలీస్ స్టేషన్ వారికి ఇచ్చినటువంటి ఆర్జీలు కానీ ఈ ఆర్జీలు అన్ని కూడా బుట్టదాకలు చేసి పట్టించుకోవడం మానేసి సామాన్యుడికి అండగా లేకుండా ఈ యొక్క చట్టాలు ఏం పనిచేస్తున్నాయో, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుందో అర్థం కావట్లేదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ యొక్క ముఖ్యం ఈ యొక్క మంత్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి ఆ ఎమ్మెల్యేలు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFE తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ